విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ద్రోణం రాజు శ్రీనివాస్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉగాది రోజు కృష్ణా గార్డెన్స్ లో ఉన్న దుర్గమ్మ గుడిని దర్శించుకుని ప్రచారం చేపట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆరాధిస్తారని, ఆయన కుమారుడు జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. పార్టీ మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రజలు ఆకట్టుకుంటున్నాయన్నారు. తెలుగుదేశం పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిస్తారన్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి నవరత్నాలు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కలుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో వివక్షతకు గురైనటువంటి ప్రజలు విసిగిపోయారు. వాళ్ళ మంత్రుల మీద, వాళ్ళ శాసనసభ్యుల మీద పూర్తిగా వాళ్ళు నిరాశతో, నిస్పృహతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని. గతంలో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను, పనిచేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు అభివృద్ధిని ఆమడ దూరంలో ఉంచాడు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఎవరు ఉపయోగపడతారు, ఎవరు ఉపయోగపడరు అన్నది కూడా బేరీజ్ వేసుకుని ఓటు వేయమని అడుగుతున్నాం. ఓటు అడిగేటువంటి హక్కుని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మేము రేషన్ కార్డులు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, ఇలాంటివన్నీ కూడా. భవిష్యత్తులో కూడా పేద వర్గాల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండగా నిలుస్తారని చెప్తున్నాం. ప్రజలు విశ్వసిస్తున్నారు.